ఫోర్సెస్ ఈవిల్ ఫోర్సెస్ రెండు ఉంటాయి. ఈవిల్ ఫోర్సెస్ ఎప్పుడు కూడా డివైన్ ఫోర్సెస్ని డామినేట్ చేయాలని చూస్తూ ఉంటాయి. మరి దానిలో భాగంగానే చాలాసార్లు మనం చూసాం చరిత్రలో, ఇప్పుడు చూసుకున్నాం ఎన్నో రకాల వైరస్ల రూపంలో, ప్లేగ్ కావచ్చు, కలరా కావచ్చు, మసూచి కావచ్చు, ఇలాగా మానవాళి మీద చాలాసార్లు అంతం చేయాలని చూసినప్పుడు మరి ఆ జగన్మాత తన బిడ్డల్ని ఎలా రక్షించుకోవాలో తెలుసు ఆవిడకి. ఎందుకంటే ఆవిడ దగ్గర 64 విద్యలు ఉంటాయి. మరి మనిషి ఒక సైంటిస్ట్ అవ్వాలన్నా, ఒక డాక్టర్ అవ్వాలన్నా, ఒక ఇంజనీర్ అవ్వాలన్నా ఆ తల్లి అనుగ్రహం ఉండాలి సరస్వతి. మరి ఆవిడ అనుగ్రహంతో తప్పనిసరిగా త్వరలోనే వ్యాక్సిన్ రావాలని ఈ రోజున మనకు జరుగుతున్న యుద్ధం ఏదో మనిషికి మనిషికి కాదు, మనుషుల మధ్యన కాదు, లేదా పార్టీల మధ్యన కాదు, దేశాల మధ్యన కాదు, ఒక మానవ జాతికి ఒక వైరస్కి మధ్య జరుగుతుంది. తప్పనిసరిగా దాంట్లో మరి మానవ జాతి విజయం సాధించాలంటే ఆ దైవశక్తి అనుగ్రహం ఉంటే మనం చేయగలం అనేది బలంగా నమ్ముతాను నేను. మరి తప్పనిసరిగా ఆ తల్లి ఆశీస్సులతో ముందు కరోనాకి వ్యాక్సిన్ రావాలని, అప్పటి వరకు ప్రజలందరూ కూడా ఈ కోవిడ్ నిబంధనలు పాటించాలని నిన్న చూసాం. సరే పూజ చేసుకోవడం తప్పలేదు కానీ ఏదో గుంపులు గుంపులు వెళ్ళిపోయి మార్కెట్లో మనం చేయటం, మరి భౌతిక దూరం పాటించడం, మాస్కులు పెట్టుకుంటాం, మరి వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా ప్రజలంతా కూడా ఆరోగ్యాలతో ఉండాలని. ఎందుకంటే మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశం, మన దేశ జనాభాకైన మరి మనకు ఉన్నటువంటి వైద్య సదుపాయాలకి అంతదు మాత్రం. ఈరోజున జనాభా ఎక్కువ 130 కోట్ల మన జనాభా ఉన్నటువంటి దేశం, అయినా కూడా మరి నరేంద్ర మోడీ గారు మంచి నిర్ణయాలు తీసుకున్నారు మంచి సమయం లాక్డౌన్. అలాగే మన అదృష్టం ఏంటంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక బలమైన నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఉంటాం మన అదృష్టం. మరి జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా గతంలో ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా నిర్లక్ష్యం చేయడం, డాక్టర్స్ కూడా అపాయింట్ చేయలేని పరిస్థితి. అలాంటిది ఈ రోజున వైద్య సిబ్బంది కానీ డాక్టర్స్ కానీ
సుమారు 17,000 మందిని, ఎంతమంది ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలు సులభ చేయమని చెప్పారు. తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా తీసుకోమని చెప్పారు. తర్వాత ఈ ప్రైవేట్ హాస్పిటల్సే కాకుండా అక్కడ హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కానీ సిబ్బంది అంతమంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 500 బెడ్ హాస్పిటల్ ఉంటే అంతమంది సిబ్బందిని అపాయింట్ చేసుకోవాలి, ఎందుకంటే ఆక్యుపెన్సీ రేట్ 50% ఎక్కువ ఉంది హాస్పిటల్ అనేది. మరి అక్కడ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా గవర్నమెంట్ తరఫున డాక్టర్స్ని అపాయింట్ చేసి వాళ్ళకి ఫ్రీ చేసుకోవాల్సి 70,000 రూపాయలు ఇవ్వమని చెప్పారు. అలా దీనికోసం ప్రత్యేకంగా 1,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇలా ప్రతి జిల్లాలో ఒక నోడల్ ఆఫీస్ ఉన్నాయి, ప్రతి నియోజకవర్గంలో కూడా నోడల్ ఆఫీసులు పెట్టడం పెట్టి మరి ఎవ్రీ వీక్ ఆయనే స్వయంగా పర్యవేక్షించడం మరి చాలా గొప్ప విషయం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఆ తల్లి ఆసక్తులతోటి వ్యాక్సిన్ కనుగొంటామని, వ్యాక్సిన్ వచ్చేవారికి కూడా ప్రభుత్వం తరఫున అసలు అక్కడక్కడ చిన్న చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది కాదంటలేదు, ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థలో వాళ్ళు కూడా మనుషులే కదా, డాక్టర్స్ కానీ పోలీసు కానీ రెవెన్యూ సిబ్బంది కానీ 5 నెలల నుంచి వాళ్ళు రేయింబాలు కష్టపడుతున్నారు. మరి తప్పనిసరిగా ప్రజలు కూడా సహకరించాలి. ఇప్పుడు అందుకే అందరినీ కూడా డీసెంట్రలైజ్ చేసి హోమ్ క్వారంటైన్కి పెట్టే పరిస్థితి వచ్చింది, హోమ్ ఐసోలేషన్లు పెట్టి ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తున్నారు. కాబట్టి నేను అనేది ఏంటంటే ప్రజల్లో చైతన్యం రావాలి, అవగాహన రావాలి. కరోనా రావడం అనేది పాపం కాదు, కరోనా వచ్చిన తర్వాత రాకముందే మనం టెస్టులు చేయించుకుంటే మంచిది. ఈరోజు దేశంలో ఎక్కడలేని విధంగా సుమారు 10 లక్షల మందికి చేసిన టెస్టులు హయ్యెస్ట్ దేశంలో, కాబట్టి కేసులు కూడా ఎక్కువ వచ్చింది. టెస్టులు చేయకపోతే తెలియదు కదా, మనందరం ఉన్నాం ఇక్కడ, అందరం పైకి బాగానే ఉంటాం, చాలామంది సింటమ్స్ కూడా ఉండవు. కాబట్టి హయ్యెస్ట్ టెస్టులు చేస్తాం, దాంట్లో దాచుకునేది ఏం లేదు. తర్వాత టెస్టుల తర్వాత ఇది కూడా వాళ్ళు ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కొన్ని డెడ్ బాడీస్ గురించి కూడా నిన్న మనం చూస్తున్నాం టీవీలో పేపర్లో, దానికి కూడా మరి శ్మశానాలు కూడా డెవలప్ 60 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ఇలాగా 3 అంచెలుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలు చేయాలని మానవ ప్రయత్నం మనం అందరం చేస్తాం. దీన్ని దయచేసి ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే నేను రాజకీయాలకి దయచేసి ఉపయోగించుకోండి, ఎందుకంటే ఇదంతా మానవజాలికి జాతికి ఎప్పుడు కూడా ఎలాంటి ఇన్సిడెంట్స్ రావు, ఎప్పుడో 100 ఏళ్ళు ఒక తప్పని వచ్చి. ఈ రోజున పక్కనేమో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంటే చాలామంది ఉద్యోగాల రోడ్లు పడుతున్నారు, ఒక పక్కనేమో కరోనాతో ఇవ్వద్దాం. కాబట్టి ఇవన్నీ మనందరం కూడా కలిసి మీడియా కూడా ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం, వైద్యం విషయంలో కానీ ట్రీట్మెంట్ విషయంలో కానీ ఫెసిలిటీస్ విషయంలో కానీ సిబ్బందిని అపాయింట్ చేసే విషయంలో కానీ. కాబట్టి ప్రజలు టెస్టులు చేయించుకోండి, చేయించుకుని వస్తే కనుక తప్పనిసరిగా ఇంట్లో ఉండి వైద్యం చేయించుకుంటే తగ్గుతుంది. టెస్టులు చేయకపోయినా లేదా దాని ముందుగా ఆ వ్యాధి వచ్చిందని తెలుసుకోకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రమాదం జరిగింది. కాబట్టి దయచేసి ఒక అవగాహనతోటి మనం ముందుకెళ్తే దీని మీద విజయం సాధించవచ్చని. ఎందుకంటే మీరు మీడియా కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరు రోజుకి ఇన్ని కేసులు పెరుగుతుంది, నేను టెస్టులు చేస్తున్నారు, ఎంతమంది హాస్పిటల్లో జాయిన్ అవుతారు, ఏమో చనిపోతారో నెగిటివ్ న్యూస్ వేస్తున్నారు. నా విజ్ఞప్తి ప్రజల తరపున నా విజ్ఞప్తి మీడియా అందరికీ అన్ని ఛానల్స్కి ఏంటంటే పాజిటివ్ న్యూస్ కూడా వేస్తే బాగుంటుంది. కరోనా వచ్చి డిశ్చార్జ్ అయిన వాళ్ళు ఏ రకంగా జయించారు అనేది కనుక మీరు మీడియా కూడా రోజుకు ఒక ఇద్దరు ముగ్గురు చూపిస్తే మిగిలిన వాళ్ళకి ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఈ రోజున ఒక పాండమిక్ సిచ్యువేషన్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ జబ్బు కంటే కూడా సైకలాజికల్గా ఒక భయం డిప్రెషన్ వెళ్ళిపోతుంది. కాబట్టి మీడియా కూడా పాజిటివ్ న్యూస్ అంటే ప్రభుత్వం మా గురించి కాదు ప్రజల గురించి తప్పనిసరిగా మీరు ఎవరైతే కరోనా వచ్చిందో ఎవరైతే జయించారు ఎలా జయించారు వాళ్ళు వాళ్ళు ఏ రకంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు ఆ రకమైనటువంటి సక్సెస్ స్టోరీస్ మీరు రోజుకు 2-3 వేస్తే మిగిలిన వరకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది, మిగిలిన ప్రజలకు కూడా అది ఒక మీరు గైడెన్స్ ఇచ్చినట్టు అవుతుందని నా విజ్ఞప్తి. ఓకే, ఫిగర్ పెంచుతున్నాం కాబట్టి మనకి ఫిగర్ వస్తుంది కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఫిగర్ వస్తేనే మంచిది మనకి, మనందరం ఉన్నాం బ్రదర్. ఇప్పుడు మనందరికీ ఇక్కడ ఎవరికి ఏమో తెలియదు, ఎందుకని టెస్టులు లేకపోతే టెస్టులు లేపుతున్నాను అనుకో, నీ జాగ్రత్తలు తీసుకుని నా జాగ్రత్తలు తీసుకుంటాను. సో అందుకని ఇప్పుడు దాకా నేను ఎవ్రీ వీక్ టెస్ట్ చేయించుకుంటాను, ఎందుకంటే నేను ప్రజల్లో తిరిగే వ్యక్తిని. సో నా వల్ల ఎవరికి ఇబ్బంది పడవాడు ప్రజలు, దీని మీద మంత్రి మీ అందరూ వస్తారు, జనాలు వస్తారు, ఆఫీసర్లు వస్తారు, అందరూ వస్తారు. సో కాబట్టి టెస్ట్ చేయించుకుంటేనే తప్పేం కాదు, టెస్ట్ పెరిగితే తప్పేం కాదు, వచ్చినా కూడా తప్పేం కాదు. వచ్చిన తర్వాత కూడా మనం ఎంతమంది తగ్గింది, మన ఎమ్మెల్యేలకు 10 మంది ఎమ్మెల్యేలకు వచ్చింది, మంత్రులకు వచ్చింది, ఉపముఖ్యమంత్రికి వచ్చింది, ఎంపీలకు వచ్చింది, సాక్షాత్తు మనం మధ్యప్రదేశ్ సీఎంకి వచ్చింది. సో కాబట్టి ప్రజలు నా విజ్ఞప్తి ఏంటంటే ప్రజలకు కానీ మీకు కానీ అది ఆల్రెడీ వచ్చేసింది వైరస్, దాన్ని మనమేమి ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చేవరకు మనం అది దానికేమి కులం కానీ రంగు కానీ రుచి కానీ మా వాసన మతం పార్టీ అదేం లేదని అదేందా, వచ్చిన తర్వాత దాన్ని ఫేస్ చేయడం మనం ఎలా ఫేస్ చేయాలనేది మనం ప్రజల అవగాహన కల్పించుకుని ముందుకెళ్ళాలని ఆలోచిస్తాం. ఓకే, ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.